ఇట్లా ఎవరైతే విధిమంచితులు అవుతారో వీళ్ళని కాపాడే బాధ్యత వీళ్ళని మానవీయ కోణంలో ఆదుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది వాళ్ళు కనీసం మనం ఇచ్చే పెన్షన్తోని వాళ్ళు బిర్యానీ తినకున్నా కానీ రెండు పూడల పప్పో పిలుచో ఇంకో మోతాదు లేకుండా తింటే చాలు అట్లా ఉండాలి పెన్షన్ అని నేను చెప్పిన వాళ్ళు లెక్కలు తీసాను లెక్కలు తీసి ఉప్పుకింత దానికింత దీనికింత అని లెక్క పెట్టి ఆరు వందల రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను చెప్పిన ఆరు వందలు సరిపోదాయా బాబు ఈ పేదవాళ్ళ దగ్గర కుదరానా అని చెప్పి కనీసం వెయ్యి రూపాయలు పెట్టమను మొదటి సంవత్సరం వెయ్యి రూపాయలు పెట్టినాం సంపద పెరిగింది రాష్ట్ర సంపద అనుకున్నట్టే దేవుందయ వల్ల ప్రమానికి దాన్ని రెండు వేలు చేసుకున్నాం నేను మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నా ఈసారి గెలిచిన తర్వాత ఆ పెన్షన్ను ఖచ్చితంగా ఐదు రూపాయలు చేస్తామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా అందరికీ పెరిగినట్టు వాళ్ళకు కూడా పెరగాలి రాష్ట్ర సంపద ఎట్లా పెరిగితే ప్రజలకు పంపిణీ కూడా అట్లా జరగాలి ఆ ఉద్దేశంతో ఆ పెన్షన్ కూడా ఐదు రూపాయలు చేసుకుందాం అట్లనే సంక్షేమ కార్యక్రమాలు అమ్మాయి పెళ్లి అయితే ఎంతో కొంత ఆసర కావాలని ఒక లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం అమ్మాయిలు ప్రసవం కావాలంటే మనకు పెద్ద బాధ ఉండేది అనేకమైన దోపిడీ గురయ్యేది డబ్బులు ఖర్చు అయ్యేది బాగా ఈరోజు ప్రభుత్వ దవాఖానాలు మంచిగా చేసి వేములవాడలో కూడా వంద పడకల ఆసుపత్రి పెట్టి బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ఇచ్చి సలహాలు ఇచ్చి మళ్ళా ప్రసవ సమయాన్ని తీసుకొచ్చి అమ్మఒడి వాహనంలోనే తీసుకుపోయి ప్రసవం చేయించి ఆడపిల్ల ఉడితే పదమూడు ఇచ్చి మగపిల్లవాడి ఉడితే పన్నెండు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా వాళ్ళని ఇంటికాడ దింపేస్తూ ఉన్నారు ఇలా మాతా మరణాలు తగ్గినాయి శిశు మరణాలు తగ్గినాయి చాలా మంచిగా ముందుకు పోతూ ఉంది ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామాలలో నిత్యం మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను మీకు కొత్తగా వల్ల వేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత ప్రధాన రంగం వ్యవసాయ రంగం దాన్ని ముందరేసుకొని చర్చ చేసినాం ఎట్లా జరగాలి ఏం జరగాలి రైతు నిలబడాలి రైతు అప్పుల బాధ నుంచి బయటపడాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి అప్పుడు పల్లెలు చల్లగా ఉంటాయని ఒక పాలసీ తీసుకున్నాం ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే ట్యాక్స్ వసూలు చేస్తారు పన్నులు ఉంటాయి కానీ మన దగ్గర దాన్ని రద్దు చేసినాం మేము మీకు ఇలా ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళకు కూడా మీకు పన్నులు లేవు వరద కాలువ నుంచి వచ్చే నీళ్ళకు కూడా పన్నులు లేవు అవి లిఫ్ట్ చేసి తెచ్చినా కూడా మీకు పన్నులు లేవు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉంది పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు మంచి హై క్వాలిటీ ఉండేటువంటి ఫ్రీ ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాము పవర్ సప్లై చేస్తూ ఉన్నాం రైతు బంధు ఎన్నటి చరిత్రలో మనం విన్లే రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బిఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధించుకుంటా ఉన్నాం అట్టనే ఎవలన్న రైతు ఆయనకు ఐదు గుంటలు ఉండని రెండు గుంటలు ఉండని అదృష్టం బాగలేక చనిపోతే ఒక ఐదు లక్షల రూపాయల వారం లోపల బీమా సొమ్ము పంపిస్తూ ఉన్నాం మీరు పండించినటువంటి వడ్లు ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఆ వడ్లన్నీ కొని మళ్ళీ డబ్బులు మీ బ్యాంకులోకి పంపిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇలా ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఇందిరామ్మ రాజ్యం తెస్తారట ఇందిరామ్మ రాజ్యం ఏది మనం చూడలేదా ఇందిరామ్మ రాజ్యంలో సిరిసిల్లా వేములవాడ జగిత్యాలను కల్వలిత ప్రాంతాలు డిక్లేర్ చేసి ఎంతమంది యువకులను కాల్చి చంపి ఎంతమందిని పుట్టన పెట్టుకున్నారు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని లక్షల మందిని జైల్లో వేసినారు అలాడే మన ఉండేనా మంచి జరిగిందా ఏం జరగని ఇందిరామ రాజ్యం ఎవరన్నా వెనకట తద్ది నేను రమ్మని పిలితే బాగా మెక్కి రోజు మీ ఇంట్లో ఇట్లే జరగాలి అని ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరామ్మ ఇందిరమ్మ రాజ్యం చెప్తామంటే ఎవరు కుప్ప ఉంచుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు ఎప్పుడో కాలం చెల్లిపోయిన ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే ఎవరు మోసపోవాలి ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి ఎన్టీ రామారావు వచ్చి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి కడుపుతోనే ఉన్నారు కదా ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో అంతా ఆకలి రాజ్యమే కదా ఎన్టీ రామారావు వచ్చి రెండు రూపాయల కిలో బియ్యం పెట్టినాక కదా కొంచెం కడుపులు నిండినాయి పేదలకు ఇది మన ముందే జరిగిన చరిత్ర కదా ఇందిరమ్మ రాజాని తిరగడం మళ్ళా మళ్ళా ఆకలికి చావానేమై అది మాట్లాడుతున్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానా అండి రైతు బంధు దుబారానా ఉండన్న రైతు బంధు ఒకసారి చేయలే పట్టాలి ఉండాలి కదా రైతు బంధు రైతు బంధు ఉండు కాదు మీరు లక్ష్మీ నరసింహరావు గారిని గెలిపియండి రైతు బంధు పదివేలు కాదు ఎకరానికి ఎకరానికి పదివేలు కాదు రైతు బంధు పదహారు వేలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అతనే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంటు వేస్ట్ కేసీఆర్ పని లేకిత్తాడు పైసలు వేస్ట్ అవుతున్నాయి గవర్నమెంట్కు మూడు గంటలు దాలో ఉంటాడు మూడు గంటలకు ఎట్లా రాబాయ్ అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకో అన్నాడు ఎవడన్నా రైతుల దగ్గర టెన్ హెచ్పి మోటార్ ఉంటుందా త్రీ హెచ్పి ఉంటుంది ఎక్కువకెక్కువ ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే కదా నేను కూడా కాపోని నాకు వ్యవసాయం ఉంది నాకు తెలుసు రైతు బాధ ఏందో ఎట్ట పండుతాయి నీళ్ళు ఎట్ట పారుతాయి నాకు కూడా ఐదారు మోటార్లు ఉన్నాయి కేవల ఎవసం లేనోడు ఎద్దులేనోడు ఇష్టం అడుగు మాట్లాడితే కరెంటు మూడే గంటలు ఇత్తమంటాడు ఇంకో ఆయన పెద్ద మనిషి వచ్చాడు కర్ణాటక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అడు ఆయన కేసీఆర్ని తెలుసా మా గొప్పతనము మేము మా రాష్ట్రంలో కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఎత్తున్నాం అన్నాడు ఐదు గంటలు కాదు రా సన్నాసి మేము ఇరవై నాలుగు గంటలు ఇస్తాం ఇడా నువ్వు మాకెట్లా చెప్ప అంటే ఇట్లా ఉన్నది వాళ్ళ గ్యారంటీగా మేము మూడే గంటలు ఇస్తాము రేపు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నదేమో చేయ సాధగాలే చాకులు కొట్టి చచ్చిపోయినాం పాములు తేలు గరిచి చచ్చిపోయినాం తెలంగా మోటార్లు పెట్టబోయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు ఎన్ని లంచాలు ఎన్ని అవస్థలు పడి ఒకసారి యాడ్ చేసుకుంటే భయమైతే దిగల ఆ పరిస్థితి మంచి మంచి యువకులు చచ్చిపోయారు చాకులు కొట్టి రాత్రి ఫీజులు పెట్టబోయి ఆ బయల కాడికి పోయి అనేకమైన అవస్థలు పడ్డాం వాళ్ళు నిన్ననాడు చేయలే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి మళ్ళీ సాగులు కొట్టి తరమేగా ఆలోచన చేయాలి మీరు సీరియస్ విషయం ఇది రైతుల మరణ సమస్య వాళ్ళు ఏమంటారు మాకే గుద్ది అండి ఓటు బాధాపుతో తాటరు అప్పుడు ఏం చేయాలా ఎవరేం చేయాలా అందుకే నేను మిమ్మల్ని కోరేది ప్రజాస్వామ్య పరిణతి అంటే అదే మీరు ఆలోచించి ఓటేస్తే పార్టీల చరిత్ర పార్టీల వైఖరి చూసి ఓటేస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఇంకా ప్రమాదకరమైన మాట మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరనదీసి బంగాళాఖాతంలో వేస్తామంటాం మరి ఏం చేస్తారు దాని కాడ అంటే భూమాత అని పెడతారా అది భూమాతనా భూమేతనా భూమి మేయడానికి లేకపోతే మనం ఏం చేయడానికి ఇలా మీరు ఆలోచన చేయాలి దయచేసి మూడు సంవత్సరాలు నేను కష్టపడి ఈ దళారి వ్యవస్థ ఈ పటభారీ వ్యవస్థ ఈ లంచగోడి రాజ్యం బోగాని రైతుల భూమి రైతుకే ఉండాలి యాజమాన్య హక్కు ఆయన చేతులనే ఉండాలి ఓడిపడితే వాడు రికార్డు మార్చడానికి ఉండద్దని ధరని పోటీలు తెచ్చినాం ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని మీ బొటన వేలుకి ఇచ్చినాం ఇలా మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి రైతాంగం ఇలా మీ భూమి భూమి మీద మీ యాజమాన్యం ఏమి ఉన్నా మళ్ళీ రాత్రికి రాత్రి భూమి రికార్డులు తారుమారయ్యే లంగా యాజమాన్యం రావన్నా మీరు ఆలోచన చేయాలి ఇది చాలా సీరియస్ సమస్య ఇది రైతాంగానికి జీవన్మరణ సమస్య దయచేసి ఆలోచన చేయాలి ఇలా ధరణి ఉంది మేము రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం ఎట్లా వస్తున్నాయి మేము ఎన్ని మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బు మేము పంపిస్తున్నాం అవి నేరుగా వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయి మీ సెల్ ఫోన్లు మంచిగా టింగు టింగు అని మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి మీకు ఏ అవసరం అనుకుంటే అవసరానికి మందు బస్తాలో ఇత్తనాలు డాక్టర్ మీరు వాడుకుంటున్నారు మంచి పండలు పండిస్తున్నారు మరి ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి మళ్ళా గోల్మాలే కదా అంటే ఏం కావాలా బంధు తీసేస్తే మళ్ళా పానీ నా కళ్ళు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు మళ్ళా కార్యాలయాల చుట్టూ తిరుగుడు ఇవాళ మీరు ఎక్కడికి పోకుండా కాలు బయట పెట్టకుండా మీ కడుపులో చల్లగదలకుండా ప్రభుత్వం ఏ తండ్రి డబ్బులు వచ్చి మీకు జమ అవుతుంది మళ్ళా రేపు ఆఫీసుల చుట్టూ తిరగాన్న ఏమవుతుంది మనం పోతాం పోతే వాడు ఏమంటాడు నీకు ఎన్ని ఎక్కడది ఎనిమిది ఎకరాలు ఉన్నది వస్తుంది రైతు బంధు ఎనభై వేలు వస్తుంది తెల్లావు ముప్పై వేలు లేప సంతకం పెట్టి అంటాడు మళ్ళీ మొదటికే కదా కాబట్టి దయచేసి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు నేను కోరుతున్నాను ఈ విషయాలు ఖచ్చితంగా గ్రామంలో చర్చ జరగాలి చర్చ పెట్టాలి కాంగ్రెస్ పార్టీ కుల్లం కుల్ల బాజప్తో చెప్తున్నది వాళ్ళే సిగ్గుపడతలేరు రేపు ఏమంటారు మేము చెప్పంగా కూడా ప్రజలు మాకే చేసిన అందువల్ల తీసేవతల వాళ్ళు ఉంటారు ఆ తర్వాత మళ్ళా ఆ కైలాసం మాటలు పెద్ద అయితే మల మొదటికే వస్తుంది మన కథ చాలా జాగ్రత్త ఈ విషయంలో మీరు తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను ఇట్లా అనేకమైన విషయాలలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంటుంది సంక్షేమం విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇదే రామేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు మూడు విషయాలు చేపించాడు జబర్దస్త్గా నాకు ఖచ్చితంగా వేములవాడ వాడేసినట్టు రోడ్డు రోడ్ కావాలన్నాడు సాధించి తెచ్చిండు పని కూడా చేయించాడు మన బిపశమ్మ గుడికాడ వాళ్ళ అన్ని ఇంట్లో ఉండి జాగా ఇరుకుటం వంటి ఇబ్బంది ఉండేది ఒక ఎకరం స్థలాన్ని పంతొమ్మిది కోట్లు పెట్టించి తీసుకొని ఇలా మంచిగా విశాలం చేసుకున్నాం వేములవాళ్ళ మందిరాన్ని కూడా పనులు మొదలుపెట్టడం కొన్ని అవుతున్నాయి అంతకుముందు చాలా ఇరుకాటంగా ఉండేది నేనే వచ్చి తిరిగి ఒక రోజును తుండి ముప్పై ఎకరాల జాగాను కూడా ఇప్పించినాం ఇంకా జరగాల్సిన అభివృద్ధి తప్పకుండా చేసుకుందాం రాజన్న మన ఇంటి వెలుపు కాబట్టి అందరం ముక్తం కాబట్టి బ్రహ్మాండంగా దాన్ని చేసుకుందాం ఈ మూలభాగం ఎంపడి చాలా డెవలప్ కూడా చేసేది ఉన్నది మంచి మంచి కాటేజీలు యాత్రికుల కోసం అవన్నీ కూడా ప్రాజెక్ట్ ఉంది దాన్ని కూడా అమలు చేసుకుందాం ప్రజల అభివృద్ధికి కావాల్సిన పనులు చేసుకుందాం మీరు సూరమ్మ చెరువు చెప్తా ఉన్నారు కలికోట సూరమ్మ చెరువు తప్పకుండా వంద శాతం దాన్ని మంజూరు చేపించే బాధ్యత నాది అని నేను మనం చేస్తా ఉన్నాం పనులు కూడా శరవేగంగా చేపిస్తాం మీకు ఇలా కొన్ని వచ్చినాయి మనం మల్కపేట రిజర్వాయర్ చేసుకున్నాం ఒక టీఎంసీ నీళ్ళు కూడా నింపుకున్నాం ఇదే ఏరియా కోసం ఎన్నో దశాబ్దాలు ఆరాటపడి పోరాటపడి ప్రజల కోసం నిలబడ్డ మనిషి కీర్తిచేచులు సిహెచ్ రాజేశ్వరరావు గారి పేరే ఆ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం వారి పేరే పెట్టుకున్నాం సార్థకంగా ఉండాలని చెప్పి ఆ విధంగా అది మంచి రిజర్వాయర్ అయింది ఎన్నికల తర్వాత నేనే వచ్చి దాన్ని ప్రారంభిస్తాను బ్రహ్మాండంగా ఈ ఏరియాలో నీళ్ళు వస్తాయి కొత్త సిరిసిల ఏరియాకు పోతాయి ఇప్పటికే లక్షా పదిహేను వేల ఎకరాలకు వస్తున్నాయి ఇంకా కూడా మీకు నీళ్ళు బాగా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వేములవాడ నియోజకవర్గం కరువు కాటకాలకు ఆలవాలంగా ఉండి బొంబాయిలు పోవుడు దుబాయిలు పోవుడు బతుకపోడు ఉన్నటువంటి వేములవాడ ఇప్పుడిప్పుడు కొంచెం ముఖం జర జర నయమవుతాను ఊర్లే కాలు నిలబడుతుంది యువకులంతా వస్తాను దీన్ని పూడగొట్టుకోవద్దని నేను మనం చేస్తా ఉన్నా దీన్ని కాపాడుకోవాలి ఎవరో కాంగ్రెస్ అని ఏడ్చిండు అని మనం ఓట్లైతే ఓట్లైతే ఏమైతే ఏడిచిండు తుడిచిండట్లు అవుతారా ఏనా మనం ఏడవాలి ఇక ఓట్లు వేస్తే కరెంటు పోతుంది కరెంటు కాడగలుగుతుంది రైతు బంధుకు రాము రామ్ అంటారు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి మొత్తం ప్రజలు ఇక ఈ ఏడుచుడు తుడుచుల మీద ఓట్లు వేయరు పని మీద పాలసీ మీద అభివృద్ధి కార్యక్రమాల మీద ఓట్లేస్తారు కానీ ఈ సెంటిమెంట్లు పెట్టి గోల్మాలు తిప్పుతామంటే మంచిది కాదు అది పద్ధతి కూడా కాదు ఎలక్షన్లలో లక్ష్మీనరసింహరావు మంచి యువకుడు చదువుకున్నటువంటి వాడు తప్పకుండా మీ ముందే చెప్పిండు వేములవాడ ముఖ చిత్రం మార్చాలని ధ్యేయంతో నేను అని ఆయనకు అవకాశం ఇవ్వండి మంచి ప్లాన్ చేసి మీరు కోరుతున్న కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది వంద శాతం నేను మీతో పాటు ఉంటా అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ